కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో గల శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఈరోజు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం ప్రారంభమైన స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ పూజా కార్యక్రమాలు, 3 రోజులు వేద పండితుల మంత్రోత్సవాలు, మధ్య వందలాది భక్తుల సమక్షంలో విశేష పూజలు హోమాలు నిర్వహించారు. అనంతరం ఈరోజు శుక్రవారం ఘనంగా విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పెద్దింటి వెంకట విశేష పూజలు చేయగా పెద్దింటి వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు బ్రహ్మత్వం నిర్వహించారు. చింతా సూర్యనారాయణ దంపతులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆధ్వర్యంలో వహించారు. అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాంగణం వద్ద నిర్వహించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, స్థానిక జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్, వైసీపీ నాయకులు నక్కా సింహాచలం, విమిడిశెట్టి సూరిబాబు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం పాల్గొన్నారు. బలివద్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అతులితబలదామం స్వర్ణశైలాపదేహం ధనుజవనకుషాణం వాడినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరానామధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీ భక్తాంజనేయ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో ఈ టేకి గ్రామంలో వేం చేసినటువంటి నీల ట్యాంక్ వద్ద ఉన్నటువంటి శ్రీ భూషమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి ఆలయ సన్నిధిలో అభయాంజనేయ స్వామి వారిని ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించదలచి ఆలయ పాలకవర్గం వారు, భక్తవరేణ్యులు 11 మంది కూడా చక్కనైనటువంటి శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని నిన్నటి నుండి అనగా బుధవారం నుండి కూడా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని ఉన్నారు. బుధవారం ఉదయం 8:30 నుండి కార్యక్రమం ప్రారంభమై ఉదయం విశ్వక్షేనారాధన, పుణ్యాహవాచనం, అలాగే స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళల ఆవాహన చేసే నిమిత్తమై విశేషమైనటువంటి ఆరాధనలు జరపబడుతూ మొట్టమొదటగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం జరపబడి నిన్నటి రోజున జరిగిన కార్యక్రమాల్లో అకల్మషహోమం అనేటువంటి మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోవడం కోసం అని చెప్పి చక్కనైనటువంటి అకల్మషహోమంతో అలాగే దీక్షాధారణతో నిన్న ఉదయం కార్యక్రమాలన్నీ ప్రారంభం కాబడి తదనంతరం సాయంత్రం నిన్న సాయంత్రం బుధవారం సాయంత్రం రోజున స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళలను ఆపాదించే నిమిత్తమై చక్కనైనటువంటి అంకురారోపణ, మొట్టమొదటిగా మృత్సంగ్రహణం అనేటువంటి కార్యక్రమం పుట్టదగ్గర చేసుకోవడం, ఆ మృత్సంగ్రహణాన్ని చేసుకుని
ఆ ఏదైతే మృతికను మనం తీసుకువచ్చామో పుట్టవద్ద నుంచి దానితో అంకురారోపణ తర్వాత వాస్తు పూజ వాస్తు హోమం తర్వాత గరు